హే బాలక, ఆ గోడాలు నావి. బాలక, ఆ గోడాలు నావి, నాకు తిరిగి చేయమ్మా. ఆ నాకు తిరిగి చేసే, అవి నావే. అందరికి నమస్కారం. సో ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు ఒక సపోర్ట్ కింద ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. దుర్యోధన, ఇక నేను వెళ్ళి దేవతలకు సహాయం చేయవచ్చును. ఈ చాటు రాక్షసుల్ని దారి కట్టడం తప్పించాలి. ఎన్ని బాణాలు వదిలినా ఏ ప్రభావము లేదు. అంటే వీరిని దారి కట్టు తొలగించాలంటే ఆ గదికి వెళ్ళక తప్పదు. అవే ఈ చాటు అసురులకి శక్తినిస్తున్నాయి. కానీ నేను అంధకాసురుడి కంటపడకుండా లోపలికి వెళ్ళను. గణపతి, నువ్వు అటువైపు ఎందుకు వెళ్తున్నావు? అక్కడ అంధకాసురుడు ఉన్నాడు తెలుసా? అన్నయ్య, నేనేం చేసినా బాగా ఆలోచించుకుని చేస్తాను. తమరు నా గురించి ఆలోచించకండి, నేను ఇలా వెళ్ళి అలా వస్తాను. ఏయ్ బాలక, ఆగక్కడ, ఇంకా ముందుకు రావద్దు. తమరు ఆపగలిగితే ఆపొచ్చు నన్ను. ఇప్పుడు నేను అంధకాసురుల నుండి తప్పించుకోవడానికి ఈ కనబడని అసురులని నేను ఉపయోగించుకుంటాను. ఎన్ని మాయోపాయాలు చేసినా సరే ఈ బాలుణ్ణి ముందుకు వెళ్ళనివ్వకూడదు. ఇప్పుడు నేను ఎలా భ్రమలో పడేస్తానో చూడు అంధకాసురుడా. ఏమైపోయాడే బాలుడు? అయినా తమరు అక్కడ వెతుకుతున్నారేంటి? నేను ఇక్కడ ఉన్నాను, వెనక్కి తిరగండి. ఇటువైపు, ఇక్కడ కూడా, నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ కూడా. నేనే అంధకాసురుడా? అంతకుని నేను. నీలో ఏ ఒక్కరిని బతకనివ్వను బాలకులారా. అంధకాసురుడు అక్కడ నన్ను వెతుకుంటూ ఉంటాడు. నేను వెళ్ళి ఆ మూలాన్ని పట్టుకుంటాను. ఎక్కడ మాయాశక్తుల మూలం? త్వరగా వెంటనే కనిపెట్టాలి. ఏమైంది, మనకి అంధకాసుర మహారాజు ఏ ఆదేశాలు ఇవ్వడం లేదేంటి? నువ్వేమి భయపడకు, ఎవ్వరికి ఏమీ కాదు. మన వీరులు ఇక్కడ వీర విహారం చేస్తున్నారు. ఓహో, ఈ గదిలో ఉందన్నమాట ఆ శక్తికి మూలం. ఇప్పుడు తెలివిగా ప్రవర్తించి ఆ మూలాన్ని పట్టుకోవాలి. ఇదేంటి, వీరి చేతుల్లో ఏముంది? ఓహో, అరే, ఈ బాలుడు ఇక్కడ దాకా ఎలా వచ్చాడు? చూస్తే మహా చలాకీగా కనిపిస్తున్నాడు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అరే, మీరంతా ఈ గాజు బంతుల్ని పట్టుకుని ఎందుకు నిలబడ్డారు? యుద్ధరంగంలోకి రండి, మన ప్రభువు కోసం యుద్ధం చేయండి. విశ్రాంతి తీసుకోవడం ఇదేనా మీకు తగిన సమయం? ఏ బాలక, వెనక్కి జరుగు, ఇదేమీ ఆట వస్తువు కాదు. అవునా? అయితే ఓ మాట చెప్పండి, ఆ గాజు గోళాల్లో ఏముంది? కొంచెం నాకు కూడా చూపించొచ్చుగా. ఇదిగో, మీరేం కంగారు పడకండి. మర్యాదగా చెప్తున్నాను, బయటికి వెళ్ళు.
చెప్తుంటే నీకు వినిపించట్లేదా బాలక? పట్టుకోండి ఆ గజమగ బాలుణ్ణి. ఏయ్ బాలక, నిన్ను పోతలామో. ఇంకా మిగిలింది ఒక్కరే, వారి నుంచే నేను రహస్యం కనిపెట్టాలి. ఓ బాలక, దయచేసి నన్ను వదిలిపెట్టు. అయితే నిన్ను ఎందుకు వదిలిపెట్టాలో చెప్పండి. నన్ను వదిలిపెడితే నేను ఈ గాజుగోళాల రహస్యం చెప్తాను. ఇతడి ద్వారా అంధకాసుడు ఉపయోగిస్తున్న శక్తి మూలం తెలుసుకోవచ్చు. ఇదేమిటి, ఈ బాలుడి ప్రతిరూపాలు మళ్ళీ ఎలా అదృశ్యమైపోయాయి? అంధకాసురా, ఇదేమిటి, నాకున్న ప్రాణశక్తులన్నీ ఈ బాలుడి చేతిలో ఉన్నాయేమిటి? ఎలాగైనా భయపెట్టి లేదంటే మాయ చేసి వీటిని బాలు నుంచి తీసుకోక తప్పదు. హే బాలక, ఆ గోళాలు నావి. బాలక, ఆ గోళాలు నావి, నాకు తిరిగి చేయమ్మా, నాకు తిరిగి చేసే, అవి నావే. నువ్వు నా బంగారు కొండ కదమ్మా, తిరిగి చేయి బాబు. శివపుత్ర బాలక, మర్యాదగా నా గోళాలు నాకు తెచ్చివ్వో. ఓహో, ఇవి మీవా? అయితే తీసుకోండి తీసుకోండి తీసుకోండి, రండి తీసుకోండి, రండి 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 తీసుకోండి. అన్నయ్య పట్టుకోండి. వద్దు వద్దు వద్దు. ఇంద్రదేవ మీరు దీన్ని పట్టుకోండి. వద్దు వద్దు, ఆగక్కడ వద్దు వద్దు వద్దు, ఆగండి. వాయుదేవ దీన్ని అందుకోండి. నా గోళాలు నా గోళాలు నా గోళాలు, మర్యాదగా నాకు ఇచ్చేయండి. నా గోళాలు నాకు ఇస్తారా లేదా? ఇవే ఈ గోళాల గందరగోళానికి మూలం. అసలు కీలకం ఈ గోళాల్లోనే ఉంది, వీటి వల్ల ఆ మాయాసురులకి శక్తి లభిస్తుంది. ఆగండి 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 ఆగండి, అవి అవి నా ప్రాణాలు, అవి కింద పడేయకండి. తమరికి ఆటలంటే చాలా ఇష్టం కదా అంధకాసురా, ఇప్పుడు చూడండి గందరగోళాలతో బంతాట ఎలా ఉంటుందో. వదలండి, అవేమి బంతులు కాదు. వదలండి, అవేమి బంతులు కాదు. కింద పడితే పగిలి ముక్కలైపోతాయి. ఆపండి ఆట. ఆనందంగా ఉంది కదా అంధకాసురా. అగ్నిదేవ, బంతులు కాదవి, శక్తి గోళాలు. నా గోళాలు నాకు తిరిగిచ్చేయండి. రా అంధకాసురా రా. పడేయకండి, ఆగండి ఆగండి. తీసుకో అంధకాసురా తీసుకో, పట్టుకో పట్టుకో అంధకాసురా, తీసుకో తీసుకో అంధకాసురా, తీసుకో అంధకాసురా, తీసుకో తీసుకో నీ గోళాన్ని, బంధకం పట్టుకో తీసుకోండి అంధకాసురా, వెళ్ళి తీసుకోండి, వెళ్ళండి వెళ్ళండి, తీసుకో తీసుకోండి తీసుకోండి, ఇక్కడ తీసుకో అంధకాసురా, తీసుకో అంధకాసురా, తీసుకో తీసుకో అంధకాసురా, తీసుకోండి గోళాన్ని. బయటి అసురుల్ని సంహరించడానికి గోళం లోపలి అసురుల్ని అంతం చేయాలి. తీసుకో అంధకాసురా, తీసుకో తీసుకోని గోళాన్ని, పట్టుకోండి శ్రీ గణేష. వద్దు, పట్టుకో గణపతి, ఇది తీసుకో అంధకాసురా, తీసుకో అంధకాసురా, తీసుకో అంధకాసురా. బాలక ఆగో, తమరే ఆపకండి అంధకాసురా. వద్దు, ఇదిగో గణపతి. రండి రండి,
పట్టుకోండి గణేష, రండి తీసుకోండి, వచ్చి తీసుకోండి. వద్దు, ఇదిగోండి. అగ్నిదేవతని మీ శక్తులతో తక్షణమే ఖండించండి. వద్దు వద్దు వద్దు. అందుకాసురా, మీ మాయావీరులు కూడా మట్టి కరిచారు. ఇప్పుడు ఎవ్వరూ కూడా మిగలలేదు నీకు సహాయం చేయడానికి. అంతేగా అందుకాసురా, తమరి ఓటమిని అంగీకరించండి. మనస్ఫూర్తిగా లొంగిపోయి శ్రీమన్నారాయణ్ణి క్షమాపణలు అడగండి. వారు మిమ్మల్ని తప్పకుండా క్షమించి వదిలేస్తారు. సమయస్ఫూర్తితో ఎవరైతే తన తప్పును అంగీకరిస్తారో వారికి పుణ్యఫలం పొందే అవకాశం లభిస్తుంది. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో ఆల్రెడీ చూసేసి ఉంటే స్కిప్ చేసేయండి ఇక్కడతోనే. అండ్ ఇది ఎవ్రీడే రిపీట్ అవుతుంది కాబట్టి సో అందరికీ చిరాకు అయితే లేస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేస్తే ఏం ప్రాబ్లం లేదు. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో అంతే గైస్, ఇప్పుడు చూసుకుంటే వీడియోలో మీకేం నచ్చిందో, మీరు ఏం అర్థం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఎందుకంటే దానివల్ల ఎంతోమందికి యూజ్ ఉంటుంది గైస్. ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఒకటి నేర్చుకుంటే మీరు ఇంకొకటి నేర్చుకోవచ్చు. సో అది అందరికీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. అందుకే మీరేం నేర్చుకున్నారో దాని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ ఏమీ లేదు అంటే లైక్ హరహర మహాదేవ అని, జై గణేష అని, జై శ్రీకృష్ణ అని, సో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి గైస్. సో ఎందుకంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది తెలుసుకుంటారు విషయాలు అనేవి. ఎందుకంటే మనం ఈ వీడియో నుంచి చాలా నేర్చుకునేవి లభిస్తాయి కాబట్టి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టండి అండ్ లెంత్ ఎక్కువ పెట్టండి అంటున్నారు గైస్. సో అది పెట్టడం కుదరదు గైస్. ఎంతవరకు పెట్టగలమో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఎంతవరకు చేయగలమో అంతవరకే మనం చేయగలము. లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ కానివ్వండి, కాపీరైట్ క్లెయిమ్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. సో అర్థం చేసుకోండి. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను గైస్. సో ఖచ్చితంగా మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ అయితే తెలియచేయండి. అండ్ అలాగే ఏం నేర్చుకున్నారో అది ఒకటే పెట్టమని అయితే చెప్పట్లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సీరియల్ రిలేటెడ్ అవనండి, లేదా ఏదైనా క్వశ్చన్ ఉన్నా కానీ అందులో తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం 99% ట్రై చేస్తాను గైస్. ఇంకా వీడియోస్ గురించి చూసుకుంటే మనం ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అంటే లైక్ హరహర మహాదేవ అనియండి. సో మహాదేవుడి గురించి మనం ఎన్నో నేర్చుకుంటాం, లైక్ శివపురాణం ప్రకారంగా తీసింది కాబట్టి. సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు కాబట్టి మీరు ఒక లైక్ అయితే చేశారంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. నేనైతే ఈ డివోషనల్ కంటెంట్ మీద వర్క్ చేస్తూనే ఉంటాను గైస్. ఈ ఛానల్స్ కాకపోతే నేను ఇంకా ఓన్గా పెడదామని కూడా అనుకుంటున్నాను. అంటే లైక్ మన సనాతన ధర్మం గురించి అండ్ అలాగే మన దేవుళ్ళ గురించి, ఏంటి లైక్ వాటి వెనుకల ఉన్న రహస్యాల గురించి, ఎన్నో మన సనాతన ధర్మం వెనుకల ఎన్నో రహస్యాలు ఉన్నాయి దాగి. సో వీటన్నిటి మీద కూడా వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను. సో అది చేసిన వెంటనే మీకైతే ఖచ్చితంగా చెప్తాను గైస్. సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మనమంతా ఒక ఫ్యామిలీ కింద అయితే ఉందాం గైస్. సో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హరహర మహాదేవ, శంభో శంకర.